సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని నర్సింహులు ఆత్మహత్యకు కారకులైన ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. దళితుల 3 ఎకరాల భూమి కోసం 1 లక్ష కోట్లు బడ్జెట్ కేటాయించాలంటూ మందకృష్ణ మాదిగ మీడియా సమావేశంలో అన్నారు. 3 ఎకరాల భూ పంపిణీ చేస్తానని చెప్పి మాట్లాడాడు. ఉద్యమ కాలంలో 10 లక్షల పేదలు అంటే 30 లక్షల ఎకరాల భూమి కావాలా, కానీ పంచింది 15 వేలు మాత్రమే. 6 ఏళ్లలో పంచింది 15 వేలు మాత్రమే. అంటే హాఫ్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ కూడా కాదు. ఓకే, కానీ నాకు ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం నేను తెలంగాణ మొత్తం తిరిగి వస్తున్నా ప్రభుత్వాల ఇప్పుడు కలెక్టర్ కార్యాలయం నుంచి మొదలుకొంటే ప్రభుత్వ కార్యాలయ అవసరం కోసం అని చెప్పి ఇప్పటి వరకు మా దగ్గర లాక్కున్నది 60 వేల ఎకరాలకు పైగానే కనిపిస్తున్నది. నేను దీన్ని ఆధారాలతో సహా 15 రోజుల్లో బయట పెడతా. మా దగ్గర లాక్కున్న భూమి 60 వేలకు పైగే ఉన్నదని చెప్పి 60 వేల ఎకరాలకు పైగా ఉన్నదని చెప్పి నేను ఆధారాలతో సహా బయట పెడతా. నేను 10వ తారీఖు నుంచి నా పర్యటన డీటెయిల్స్గా చేయబోతున్నా. ఇప్పుడు ప్రభుత్వం గ్రామాల్లో డంపింగ్ యార్డ్ల కోసమని, శ్మశాన వాటికల కోసమని, రైతు వేదికల కోసమని, లేకపోతే ఇంకో కొత్తది వచ్చింది మధ్యలో టెబుల్ బెడ్రూమ్ కాదు, ఇది కాదు, ఫారెస్ట్ నర్సరీల కోసమని. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లగ్నూర్ గ్రామంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పర్యటించారు. అనంతరం మర్మూల ఎక్స్ రోడ్ వద్ద మొక్కలు నాటారు. చెట్లు పెంచడం వల్ల వర్షాలతో పాటు ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుందని, దానితో వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ఖచ్చితంగా వాడాలని, శానిటైజర్ పదే పదే చేతులు కడుక్కోవాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎప్పుడూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటాయని, కానీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు నచ్చిన పనిని, ప్రజలకు లబ్ధి చేకూర్చే పనులు మాత్రమే చేస్తుందని, ఎవరిని మాట్లాడినా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతుల కోసం లగ్నూర్లోని రైతు వేదికను ఏర్పాటు చేసిందని తెలిపి, రైతు వేదిక కోసం శంకుస్థాపన చేసి చెప్పిన 40% ఇస్తాను, అలా ఒక 5 పైసలు మంతం పోతుంది. మా సోమన్నా నుండి పెద్ద మంచి జ్ఞాన భోజనం ఆయన పోతుంది. స్లిప్ అయినా ఓపెన్ అవుతుంది అది. చేయించి మళ్ళీ నాకు చెప్పాలి, అది అయిపోయినట్టు. 40% ఓపెన్ చేయి రమేష్, నిండుతుండాలి చేసి మళ్ళీ నాకు చెప్పాలి. లేకపోతే నా పని పడతారు మీరు. రైట్, భూమి పూజ నిర్వహించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతులకు సాగునీరుతో పాటు తాగునీరు పుష్కలంగా అందించిన ఘనత కేవలం కేసీఆర్కే దక్కిందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో లగ్నూర్ గ్రామ సర్పంచ్ జీటికంటి సుదర్శన్, మద్దూరు మండల ఎంపీపీ మద్దూరు మండలంలో రైతు వేదిక నిర్మాణం కొరకు ఈరోజు గ్రామస్తులందరూ సంతోషంగా ముందరికొచ్చి ముగ్గు పోసుకోవడం జరిగింది. ఈ మాదిరిగా తెలంగాణ మొత్తంలో రైతు రాజు కావాలని ముఖ్యమంత్రి గారు ఈ కరోనా నేపథ్యంలో, కరోనా సమయంలో డబ్బు కొరత ఉన్నప్పటికీ 1000 కోట్ల రూపాయలు పెట్టి రైతు వేదిక నిర్మాణం చేసేది ఇది ప్రపంచంలోనే మొదటి ముఖ్యమంత్రిగా నిలబడ్డారు. 4-5 గ్రామాలు కలిసి ఈ వేదికలో కూర్చొని చర్చ చేసుకొని ఏ పంట వేసుకుంటే మనకు బాగుపడము, ధర వస్తుంది, ఏ పంట ఎప్పుడు ఏ మార్కెట్కి తీసుకుపోవాలి అని గ్రామ ఈ క్లస్టర్ లెవెల్లో చర్చ చేసుకొని తదనంతరం ఉస్మాన్ హాస్పిటల్, ఆనాడు నిజాం సర్కార్ అనేకమైనటువంటి ప్రజోపకారమైన పనులు చేసి జాతికి వదిలిపోయింది. ఉస్మాన్ సాగర్, హిమాయ సాగర్, నిజాం సాగర్, తర్వాత హైకోర్టు, కాచిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఉస్మానియా యూనివర్సిటీ, చార్మినార్, ఈ మాదిరిగా ప్రజలకు అంకితం చేసిపోయింది.
ఆ మాదిరిగా ఉస్మానియా హాస్పిటల్ కూడా కట్టింది. కానీ గత పాలకుల అశ్రద్ధతోటి అది శిథిలావస్థలకు చేరి డాక్టర్ల మీద ఊడిపడుతున్నాయి పెచ్చులు, రోగుల మీద కూడా ఊడిపడుతున్నాయి. కాబట్టి అనేక నిపుణులు ఇచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని వేలాడకుండా బాజా ఇలా రైతులకు అందించే విత్తనాలు కానీ ఎరువులు కానీ చూసి నేర్చుకుంటుంది దేశం. ఇలా నీరు మా ముఖ్యమంత్రి గారు లెక్కగట్టి తీసిండ్రు. భారతదేశంలో ఉన్నటువంటి సాగు కంటే అధికమైన నీరు లభ్యత ఉంది భారతదేశంలో. దాన్ని వినియోగించుకుంటే ఎక్కడ ఒక్క ఎకరం కూడా బీడుబడి ఉండదు. సముద్రం పాలు చేసేదాన్ని మల్పాలే, అనుసంధానం చేయాలి అని చెప్పి లెక్క కట్టి తీసి దేశానికి అందించిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. కేసీఆర్ గారి దక్షతను ఈ దేశ ప్రధాని, ఇప్పుడున్న ప్రధాని, భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ గారు ప్రశంసించారు. తెలంగాణ సాధ్యంగానే తెచ్చి ప్రజలకిచ్చి తెలంగాణను డెవలప్ చేస్తున్నాడంటే కేసీఆర్ గారు పరిపాలన దక్షత నిదర్శనం అని చెప్పి మా ప్రైమ్ మినిస్టర్ కాదు, మా పార్టీ అయినా కాదు, ఈ దేశ ప్రధాని మేము పోయి ఆయన దగ్గర పైరవ్ చేయాలి, కొద్దిగా మా ముఖ్యమంత్రిని పొగడానికి బాగా చేస్తుండని చెప్పి ఆయన కూడా పరిపాలన ముఖ్యమంత్రిగా చేసి వచ్చింది కాబట్టి, రెండు మూడు టర్ములు అనుభవం ఉంది కాబట్టి తను చేసే మా ముఖ్యమంత్రి గారు చేసే తీరును వారు స్టడీ చేసి దేశానికి మెసేజ్ ఇచ్చిండు ఆ మాదిరిగా చేసుకోండి అని. ఇది మా పరిపాలన, మా ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షతకు నిలబెట్టిన నిదర్శనము. జై తెలంగాణ. జనగామ జిల్లా రాయకల్ మండలం కొత్తపేట గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద మరియు వాల్మీకి రామాయణం రామజన్మభూమి పూజ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని వారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 సంవత్సరాల నాటి కోరిక ఈరోజు నెరవేరిందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సందనవేణి గంగాధర్, పుల్ల కిషన్, గుగిళ్ళ రాము మరియు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ హిందూ వాహిని యువకులు తదితరులు పాల్గొన్నారు. 500 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి మన యొక్క హిందూ ధర్మాన్ని, మన యొక్క హిందువుల యొక్క విశ్వాసాలను దెబ్బతీయాలనే ఉద్దేశం కొద్దీ రామజన్మభూమిలో ఉన్నటువంటి రామ మందిరంపై బాబర్ అనే ఒక దురాంతకారుడు మన యొక్క రామ మందిరాన్ని 500 సంవత్సరం క్రితం నీలమట్టం చేసినాడు. దానిలో భాగంగానే ఇన్ని సంవత్సరాలు 500 సంవత్సరాల పైబడిన తర్వాత ముస్లింలకు, మన యొక్క హిందువులకు అందరికీ సమైక్య భావంతో దాన్ని కోర్టు తీర్పు ప్రకారం ఈ యొక్క భూమి ఎవరికి చెందుతుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ కోర్టు తీర్పు ప్రకారం ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి తీర్పు లభించింది. అందుగురించే ఇక నుంచి రామరాజ్య స్థాపన జరగాలనే ఉద్దేశం కొద్దీ ఎలాంటి ఆటంకాలు లేకుండా శుభప్రదంగా జరగాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఈరోజు ఇక్కడ హనుమాన్ టెంపుల్ వద్ద వాల్మీకి దేవాలయం వద్ద పూజలు నిర్వహించడం జరిగింది. ఇక నుంచి ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని, ఇంకా ఇతర మతస్థుల పైన మాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి అందరం కూడా సోదర సమైక్య భావంతో ఉండి రామరాజ్య స్థాపన ఏ విధంగా జరగాలనో అందరం కూడా దానికి తోడ్పడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజల. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు అయోధ్యలో భూమి పూజ కార్యక్రమం ఉన్నందున మా కొత్తపేట గ్రామంలో కూడా హనుమాన్ టెంపుల్ వద్ద పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సోదరభావంతో హిందూ ముస్లింలు అందరూ ఐక్యమై కోర్టు తీర్పు ప్రకారం చేస్తారు కాబట్టి మాకు కూడా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది భారతీయుల యొక్క 500 ఏళ్ళ కోరిక. రాముడు పుట్టినటువంటి అయోధ్యలో రాముడి గుడి కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం భారతీయులందరూ గర్వించదగ్గ విషయం. దీనికోసం చాలామంది భారతీయులు చాలా కష్టపడ్డారు, కృషి చేశారు. ఈరోజు అక్కడ గుడి శంకుస్థాపన కోసం జరగడం వల్ల ఇక్కడ కొత్తపేటలో ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర మరియు అలాగే వాల్మీకి గుడి దగ్గర పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి బజరంగ దళ యూత్ సభ్యులు అలాగే గ్రామ ప్రజలు అందరూ సహకరించారు. అందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ.
జగిత్యాల జిల్లా రాయకల్ మండలం బడ్డేలింగాపూర్ గ్రామంలో నెలకొన్న కమ్యూనిటీ భవన వివాదాన్ని జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు పరిశీలించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు జిల్లా అధ్యక్షుడు ఈరెల్లి శంకర్. ఇటీవల సర్పంచ్తో పాటు కొందరు దళిత కాలనీపై దాడికి యత్నించిన విషయమై ఈ విషయాన్ని వారు ఖండించారు. దళితుల పట్ల వివక్ష వ్యవహరిస్తూ కాలిని మురికూపంలో తయారు చేశారని, పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో సమస్యలు పరిష్కరిస్తుంటే లింగాపూర్లో మాత్రం వివక్షతో ఇప్పటి వరకు కాలువలు తీయడం లేదని, మరియు విద్యుత్ స్తంభాలు ఆధునీకరణ జరగలేదని, మౌలిక సౌకర్యాలు లేని పట్ల సర్పంచ్గా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇక దాడికి ప్రయత్నించిన వారిని గుర్తించి వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బిరుదుల లక్ష్మణ్, గుంటక రవీందర్, మోర్తాడ్ సాయిలు, శేఖర్, లక్ష్మణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. లింగాపూర్ గ్రామ పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉంది. మరి ఈ ఒడ్డే లింగాపూర్లో ఉన్నటువంటి మా దళిత కాలనీలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి కమ్యూనిటీ హాలు ఇది మావారిదే అని మా వాళ్ళు గతం ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నా, ఇప్పుడున్న నాయకులు పట్టించుకోకుండా మా సంఘ భవనం మీదకి కానీ మా పైవారికి కానీ వారి మీదకి దాడికి రావడం అది విడ్డూరంగా ఉంది. అది మంచి పని కాదని మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అయితే నువ్వు ఇప్పటికైనా సర్పంచ్ గారు గౌరవంతో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికైనా వృధాగా ఉందని చెప్పి అప్పుడున్న సర్పంచ్ గారు కట్టడం జరిగింది. ఈ స్థలంలో వాడుకుంటే వేరే వాళ్ళు వాడుకున్నారని చెప్పి మా వాళ్ళు సౌహృదయంతో సరే ఉండనులే అని వాడుకున్న కర్మానికి ఇప్పుడు మీ పేరు లేదు, మీకు సర్టిఫికెట్ లేవని చెప్పి సర్పంచ్ గారు చెప్పడం జరుగుతుంది. సర్పంచ్ గారికి ఈ మధ్య కాలంలో మా వాళ్ళు చాలా ఉత్సాహంగా మిమ్మల్ని గెలిపడం జరిగింది. గెలిపించిన సంతోషం ఏదైతే ఉందో సంతోషం లేకుండా బాధ పెట్టడం జరుగుతుంది సర్పంచ్ గారు. సర్పంచ్ గారికి ఒక్కటే హెచ్చరిక, మీరు ఎంత జ్ఞానవంతులో మాకు ఇప్పుడే అర్థమైంది. నీకు చక్కగా మోరు కూడా తీసే పరిస్థితి లేదు. మీరు ఒక సపాయిని అపాయింట్ చేసుకునే కెపాసిటీ లేదు. మీకు ఉపాధి హామీ పథకంలో ఉన్న పనులకు ఇచ్చే కెపాసిటీ లేదు. కేసీఆర్ గారు ఎన్నో రకాలుగా చెట్లను ఇస్తాడు, ఎన్నో రకాలుగా మందులు ఇస్తాడు, శానిటైజ్ చేయమని చెప్తాడు. ఒక్కడు కూడా మా వాడకట్ల ఎస్సీ కాలనీలో చేయడం లేదు. నీకు కనీసం అందరికి ఉపయోగపడే విధంగా ఉన్నది గుంజుకొని, ఉన్నదే ఒక గుంట భూమి అంటే ఈ గుంట భూమి గుంజుకొని మీరు ఏం సాధించగలుగుతారు అని మేము సర్పంచ్ గారికి హెచ్చరిక ఇస్తున్నాం. సర్పంచ్ గారు కానీ ఎంపీడీస్ గారు కానీ ఎస్సీ కాలనీలో మేము వచ్చేసరికి శానిటైజర్ సరిగ్గా లేకపోతే మాత్రం దీని మీదనే మేము సంఘభావనం విడిచిపెట్టి మీ దీని మీదనే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి మీ మీద ఎవరెవరు అయితే మీకు సపోర్ట్ చేసుకున్న వాళ్ళందరి మీద ఎస్సీఎస్టీ కేసు బనాయించి మీ చట్టపరమైన చర్య తీసుకోవడానికి మేము వెనకాడే ముచ్చట్లేదు. సంఘపరంగా తెలంగాణ అంబేద్కర్ సంఘపరంగా మేము దీన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం. చాలా బాగుండదని చేసుకుంటూ దళితులపై దాడులు జరిగితే మాత్రం సీరియస్గా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి త్వరగా కోలుకొని రావాలని ప్రార్థన చేయడం జరిగిందన్నారు. అనంతరం 50 మంది వృద్ధులు వితంతువులకు ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేశారు. الاحياء منهم الاموات اللهم انك عفو كريم تحب العفو فاعف عنا يا كريم اللهم اذهب الباس رب الناس واشف انت الشافي لا شفاء الا شفاءك شفاء لا يغادر سقما اللهم اكفني بحلالك وحرامك وغنينا وفضلنا من سواك يا الله يا رحمن يا رحيم يا حيوم يا قيوم يا اله العالمين يا اكرم الاكرمين يا قاضي الحاجات يا مسبب الاسباب اے اللہ بے شک تو ہی بڑا رحمان و رحیم غفار و غفور مولا بے شک ہم بڑے گنہگار و خطاکار و سیاہکار ہیں مولا ہمارے صغیرہ کبیرہ گناہوں کا رحم و کرم فضل سے معاف فرما اے اللہ ہم سب پہ رحم. 8 تاریخ کو میں پینشن ورودھلکو وتنتولکو میں پینشن ప్రతి నెల 200 రూపాయలు చొప్పున 50 మందికి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సార్ గారు ఆయన ఆరోగ్యము
కుదురుకోవాలని మేము కూడా ఈ బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ తరపు నుంచి మేము అందరం వృద్ధులు వితంతులు అందరం కలిసి కట్టుగా మేము ప్రార్థన చేశాము. మళ్ళీ మా ప్రజల్లోకి రావాలి, ఆరోగ్యం కుదురుకొని మంచిగా ఉండాలని మేము అందరం బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ నుంచి మేము ప్రార్థన చేశాము. మళ్ళీ మాలో కలిసిపోవాలని మేము కోరుకుంటున్నాం. ఆరోగ్యం కోసం బిస్మిల్లా బైతుల్ మాల్ నుంచి ప్రతి నెల 200 పెన్షన్ ఇస్తారు. వాళ్ళతో నేను దేవునికి అల్లాతో ప్రార్థిస్తున్నా, ఏమనగా సారు మంచిగా ఆరోగ్యం ఉండాలి, మా ప్రజలలో మళ్ళీ మా సారు రావాలని కోరుకుంటున్నా. इस महीने में भी बिस्मिल्लाह बैतुल माल की जानिब से गरीबों में 200 रुपये पेंशन तकसीम की गई है. तकसीम करने के बाद हमारे हाजिल अजीज शख्सियत हमारे रुकन असम्बली रामलिंगा रेड्डी साहब की तबीयत के वास्ते जो है ना, हम लोग सब मिलकर एकजहती के साथ दुआ की गई है कि उनकी अल्लाह तबारक व तआला उनकी तबीयत को दुरुस्त फरमा दें. और हरदिल अजीज शख्सियत हमारे कायद मुसलमानों के हमदर्द कायद रामलिंगा रेड्डी साहब की तबीयत दुरुस्त हो जाना, जल्द से जल्द हमारे दरमियान में आकर हमारे साथ जो है ना मिलजुल कर काम करने की, उन्हें ताकत देने की अल्लाह तबारक व तआला से हमने दुआ की है. और इसी तरह ये बिस्मिल्लाह बैतुल माल के जो अफराद हैं जो खिदमत अंजाम दे रहे हैं उनको मैं तहे दिल से शुक्रिया अदा भी करता हूँ. और ये कार्य खैर को और इसी तरह अंजाम देने की तौफीक अता फरमाने के लिए अल्लाह तबारक व तआला से दुआ भी करता हूँ. बिस्मिल्लाह बैतुल माल नुंडी వృద్ధులకు వితంతులకు ఒక 50 మందికి 200 చొప్పున పెన్షన్ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆరోగ్యం బాగాలేదని వీళ్ళందరితో మేమందరం కలిసి ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆయన తొందర కోల్పోయి మన మధ్యలోకి రావాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా మేరుతొడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం భూమి పూజను పురస్కరించుకొని ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు విట్టల రాజపున్నయ్య శర్మ, చంద్రశేఖర శర్మ, రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాములు, గ్రామ పెద్దలు, భాజపా మండల కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర శిలాన్యాస సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. 1828 బాబీలో బాబర్ అనుచరుడు మీర్ బాకి రామాలయాన్ని కూల్చి అక్కడ బాబరీ కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఎందరో యోధులు మరి యుద్ధాలు చేసి ఆ తర్వాత అనేక రకాల ఎదిరించి రామాలయ పునర్నిర్మాణం కొరకు ప్రయత్నం చేశారు. మరి అందులో భాగంగా గత 35 సంవత్సరాలుగా విశ్వహిందూ పరిషత్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి అనేక రకాల నిరసనలతో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలియజేస్తూ 1992లో ఆ అవమానకరమైనటువంటి కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత మరి కోర్టులో ఇచ్చినటువంటి తీర్పు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈనాడు మన మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే శంకుస్థాపన జరుగుతుంది. ఈ సందర్భంగా దేశంలో తర్వాత ప్రపంచంలో మన గ్రామం నుంచి కూడా ఈ రామ మందిర నిర్మాణం కొరకు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారు. పరలోకంలో ఉన్న వాళ్ళు చాలా హర్షిస్తూ వాళ్ళు ఈరోజు పుష్పవృష్టి కూడా కురిపిస్తారు అక్కడ అయోధ్యలో. కాబట్టి అట్లా అందరి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించినటువంటి రాముడు, సకల గుణాభి రాముడు, తర్వాత పితృపాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, సత్యధర్మ పరిపాలకుడు అయినటువంటి ఆ రాముని భవ్య మందిర నిర్మాణాన్ని పూర్తి చేసుకొని అయోధ్య అనేది ఒక మనకందరికి కూడా ఆధ్యాత్మిక నగరంగా విలసిల్లాలని, అట్లాగే మరి మనం అందరం కూడా కుంభమేళంలో తిరిగి అందరం పాల్గొనాలని ఆశిస్తూ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాం. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సుదీర్ఘమైనటువంటి 500 సంవత్సరాల పోరాటాల ఫలితాన్ని ఈరోజు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మొత్తం హిందువుల యొక్క కలను మరికొద్ది క్షణాల్లో నెరవేర్చబోతూ ఉన్నారు. హిందువుల స్వాభిమాన సంకేతమైనటువంటి శ్రీరామ జన్మభూమిలో రామాలయ నిర్మాణానికి నేడు భూమి పూజ జరుగుతుండడం
దానికి మేమందరం కూడా మా కళ్ళతోటి చూడడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు, దాని తర్వాత రామాలయ పునర్నిర్మాణం ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం, అద్భుతమైనటువంటి ఘట్టం. 500 సంవత్సరాల పోరాటానికి ఈరోజు ఫలితం దక్కబోతా ఉన్నది, దాని ఫలితం ఈరోజు ప్రారంభం కాబోతా ఉంది అంటే మొత్తం యావత్ హిందూ సమాజం అంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ప్రతి హిందువు కూడా సంతోషించదగ్గ విషయం. దానికి గాను మిర్దోటి గ్రామంలో ప్రతి హిందువు ఇంటి మీద ఈ ఓంకారమైన ఉన్నటువంటి కాషాయవర్ణ జెండాను ఎగరవేసి ప్రతి ఇంట్లో ఈరోజు శ్రీరామనామాన్ని జపిస్తూ రామాలయ నిర్మాణంలో మా గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి ఆ ట్రస్టుకు అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు చిన్న విషయం, ఈరోజు సాయంత్రం 5 గంటలకు అందరం వెళ్ళి అక్కడ రామాలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నాం కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి హిందువు అందరూ కూడా సాయంత్రం 5 గంటలకు ప్రతి ఇంట్లో జ్యోతిని వెలిగించి శ్రీరామనామం జపం చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్తు పిలుపునియడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమం అందరం కూడా పాల్గొని ప్రతి ఇంట్లో దీపాన్ని వెలిగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రయోగించిన చంద్రయాన్ 2 చివరి క్షణంలో ఇస్రోతో సంబంధాలు కోల్పోయాయని అందరూ భావించారు. అయితే చంద్రయాన్ ల్యాండర్ రోమర్ కనిపెట్టేందుకు ఇస్రోతో పాటు నాసా కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. దీనిపై రకరకాల కథలు వచ్చాయి. అయితే చంద్రయాన్ 2లోని రోవర్ క్షేమంగా ఉంది అంటున్నారు చెన్నై టెక్సీ సుబ్రహ్మణ్యం. దీనికి సంబంధించిన పలు ఫోటోలను ఆధారంగా చూపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు గతంలో ల్యాండర్ని కూడా గుర్తించి ఇస్రోకు తెలిపారు. ఇక దీనిపై స్పందించిన ఇస్రో చైర్మన్ కె శివన్ రోవర్కు సంబంధించిన ఆధారాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అది చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా ఉంది. గతంలో మూన్ ల్యాండర్ విక్రయ్ శేఖలాలను కూడా సుబ్రహ్మణ్యం గుర్తించారు. ఈ విషయాన్ని నాసా కూడా నిర్ధారించింది. తాజాగా ప్రజ్ఞాన్ క్షేమంగా ఉందంటూ పలు ఫోటోలు ఆధారాలతో సుబ్రహ్మణ్యం పలు ట్వీట్లు చేశారు. సుబ్రహ్మణ్యం అందజేసిన సమాచారానికి సంబంధించిన ఆధారాలను పరీక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు.